డయాబెటీస్ అంటే ఏమిటి, అది ఏ నెంబర్లను బట్టి మన ల్యాబ్ వాల్యూస్ని బట్టి మనం అసలు షుగర్ని డిసైడ్ చేస్తాము అనే విషయం తెలుసుకోవాలి. ఒకటేమో తినక ముందర షుగర్, ఫాస్టింగ్ షుగర్, రెండోది పోస్ట్ ప్రాండియల్ తిన్న తర్వాత షుగరు, మూడోదేమో గ్లైకాజిలేటెడ్ హిమోగ్లోబిన్, అంటే గత 3 నెలలుగా మనకున్నటువంటి షుగర్ కంట్రోల్. అయితే మనము ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి అని అంటే ముఖ్యమైనటువంటి వాల్యూస్ అండి ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ షుగర్. ఎప్పుడైతే ఫాస్టింగ్ షుగర్ 126 కంటే ఎక్కువ ఉందో, పోస్ట్ ప్రాండియల్ షుగర్ 180 కంటే ఎక్కువ ఉందో, అప్పుడు మనం డయాబెటీస్గా నిర్ణయిస్తాం, అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెడతాం. మన ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత మన టార్గెట్ ఏంటండి, ఫాస్టింగ్ షుగర్ని 110 కంటే తక్కువకి పట్టురావాలి, మరియు పోస్ట్ ప్రాండియల్ షుగర్ని 140 కంటే తక్కువకు పట్టురావాలి అని మన ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం మంచి షుగర్ కంట్రోల్ ఉన్నట్టు. అయితే హెచ్బిఏవన్సీ ఏం చెప్తుందంటే, ఇవాళ వాల్యూ కాదయ్యా, గత 3 నెలలుగా మీ వాల్యూ ఎలా ఉంది, మీ షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అనే విషయాన్ని చెప్పేది హెచ్బిఏవన్సీ. కాబట్టి మన ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా డిపెండ్ అయ్యేది ఫాస్టింగ్ మరియు పోస్ట్ ప్రాండియల్ వాల్యూస్ మీద. ట్రీట్మెంట్ మొదలుపెట్టాలా, సరిపోతున్నదా లేదా ట్రీట్మెంటు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం.